वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स पर्टिकुलर सेशन लो मनम प्रोडक्शन ऑफ एम्पलीट्यूड मॉड्यूलेटेड वेव अने कॉन्सेप्ट चूद्दाम सो फार असल मैं एम्पलीट्यूड मॉड्यूलेशन अंटे एंटो चेप्पुकुन्ना सो एम्पलीट्यूड मॉड्यूलेशन अंटे एंटी आ तर्वात पवर कैलकुलेशन्स इन एम्पलीट्यूड मॉड्यूलेटेड वेव लो कूडा मनम चूसाम अवुना इप्पुडु असल एम्पलीट्यूड मॉड्यूलेटेड वेव अनेदि एट्ला वस्तुंदी మాడ్యులేషన్ అనేది ఎట్లా జరుగుతుంది దాన్ని బ్లాక్ డయాగ్రామ్స్లో బట్టి ఒక సర్క్యూట్స్ని బట్టి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సో దిస్ బ్లాక్ డయాగ్రామ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ప్లీజ్ సీ దిస్ సీ ఇది ఎట్లా అంటే జాగ్రత్తగా వినండి నేను ఒక మెసేజ్ సిగ్నల్ అప్లై చేస్తున్నాను ఈ మెసేజ్ సిగ్నల్ని నేనేం చేయాలి క్యారియర్ సిగ్నల్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి క్యారియర్ సిగ్నల్ కూడా నేను ఇస్తున్నాను ఈ రెండింటిని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాను అంటే కలుపుతున్నాను అంటే యాడ్ చేస్తున్నాను రైట్ सो अला ऐड चेयडम वल्ल नाकु ओक सिग्नल वस्तुंदि कदा एक्स आफ टी अने सिग्नल वस्तुंदि अंटे एम आफ टी इज नथिंग बट एम साइन ओमेगा एम टी ओके सी आफ टी इज नथिंग बट एम कॉस ओमेगा एम ओमेगा सी टी सॉरी दिस इज एसी कदा एसी साइन ओमेगा सी टी अनुकुंदाम रेंडु साइनसॉइडल सिग्नल्स ए तीसुकुंदाम एसी साइन ओमेगा सी टी अनुकुंदाम दिस इज एम साइन ओमेगा दिस इज मेसेज सिग्नल दिस इज कैरियर सिग्नल ఇక్కడ కండిషన్ ఏంటి ఒమేగా ఎం ఈజ్ లెస్ దాన్ ఒమేగా సి అవునా కదా క్యారియర్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ద హయ్యర్ మెసేజ్ సిగ్నల్ షుడ్ బి వెరీ లో ఫ్రీక్వెన్సీ ఈ లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ రెండింటిని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం అప్పుడు నాకు ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ వస్తుంది ఈ రెండింటిని కలిసిన సిగ్నల్ని నేను ఎక్స్ ఆఫ్ టీ అంటాను ఈ పర్టికులర్ ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ని స్క్వేర్ లా డివైస్ దాని గుండా పంపిస్తున్నాను స్క్వేర్ లా డివైస్ ఇస్ ఏ నాన్ లీనియర్ డివైస్ దీనిలో డయోడ్స్ని యూజ్ చేసి రెసిస్టర్స్ని డయోడ్స్ని యూజ్ చేసి ఒక డివైస్ తయారు చేస్తాం అది మీరు అది ఆ పర్టికులర్ డివైస్ ఏంటి అనేది ఆ పర్టికులర్ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇంజనీరింగ్లో నేర్చుకుంటారు బట్ రిమెంబర్ హియర్ ఒక స్క్వేర్ లా డివైస్ గుండా అంటే దీన్ని స్క్వేర్ చేస్తుంది అనమాట కొంత కొన్ని క్వశ్చన్స్తో స్క్వేర్ చేస్తుంది స్క్వేర్తో పాటు కొంత షిఫ్ట్ కూడా చేస్తుంది షిఫ్ట్ చేస్తుంది స్క్వేర్ చేస్తుంది రెండింటిని యాడ్ చేస్తుంది అటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట ఇది దాని నుంచి వచ్చిన సిగ్నల్ని వై ఆఫ్ టీ అనుకున్నాను వచ్చినటువంటి ఆ పర్టికులర్ వై ఆఫ్ టీని ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ కింద కన్వర్ట్ చేశాను బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పంపించాను బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే ఇందులోంచి వెళ్తున్నటువంటి సిగ్నల్ యొక్క సర్టెన్ బ్యాండ్ అంటే ఇక్కడ సెంటర్ ఎట్ ఒమేగా సి అన్నాను చూడండి అంటే ఈ పర్టికులర్ సిగ్నల్లో ఏదైతే నేను బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పంపిస్తున్నానో ఒమేగా సి అనే ఫ్రీక్వెన్సీని మాత్రమే ట్రాక్ చేసి రిమైనింగ్ సిగ్నల్ని ఎలిమినేట్ చేస్తుంది అంటే ఒమేగా సి అనేటటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్ని మాత్రమే అలో చేసి రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట అటువంటి ఫిల్టర్ని ఒకటి తయారు చేసుకుని దాని గుండా ఈ వే ఆఫ్ టీని పంపిస్తే ఫైనల్గా బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అర్థమైందా సో ఒక యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ జరగాలి అంటే లోపల ఇంత ప్రాసెస్ జరగాలన్నమాట ఇదంతా కూడా మన డివైస్లోనే జరుగుతుంది అర్థమైందా సరే మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్ని ముందు మనం కలుపుతున్నాము వచ్చినటువంటి ఆ ఎక్స్ ఆఫ్ టీ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే అర్థం ఏంటి ఎక్స్ ఆఫ్ టీ నేను చేస్తున్నాను రెండింటిని యాడ్ చేస్తున్నాను ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ అంతేనా ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ ఓకేనా సో వాట్ ఈజ్ ఎం ఆఫ్ టీ ఏఎం సైన్ ఒమేగా ఎంటీ ప్లస్ వాట్ ఈజ్ సి ఆఫ్ టీ ఏసీ సైన్ ఒమేగా సిటీ ఓకేనా సో ఇది ఎక్స్ ఆఫ్ టీ ఇది దీని గుండా పంపించాను స్క్వేర్ లా డివైస్ గుండా అప్పుడు నాకు వచ్చినటువంటి అవుట్పుట్ వై ఆఫ్ టీ ఎంత అంటే సి ఇక్కడ ఏ అవుట్పుట్ వస్తుంది అంటే నానా ఇది ఎక్స్ ఆఫ్ టీ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ నుంచి దీని యొక్క అవుట్పుట్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ అనుకోండి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందంటే బి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఉంటుందన్నమాట అంటే ఇచ్చింది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అయినప్పటికీ కూడా దట్ ఈస్ నథింగ్ బట్ సైనసాయిడల్ సిగ్నల్ అవునా కదా ఒక సైనసాయిడల్ సిగ్నల్ వస్తుంది అంటే దిస్ పర్టికులర్ థింగ్ ఈ రెండు సైన్ వేవ్స్ కలిసినటువంటి ఒక వేవ్ ఇక్కడ వస్తుంది దీన్ని యాడ్ దీని ఒక స్క్వేర్ లా డివైస్ గుండా పంపిస్తే దిస్ ఇస్ ఎ నాన్ లీనియర్ డివైస్ మేడ్ విత్ డయోడ్స్ అండ్ రెసిస్టర్స్ రైట్ అది ఏం చేస్తుంది బి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ అనేటటువంటి వేవ్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తుంది దాని యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇది అర్థమైందా ఇప్పుడు ఈ పర్టికులర్ సిగ్నల్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పంపిస్తాం ఇందులోంచి వచ్చినటువంటి వేవ్ని ఒమేగా సి మాత్రమే వచ్చే విధంగా రిమైనింగ్ టూ ఒమేగా సి ఒమేగా ఎంలు ఏమైనా ఫ్రీక్వెన్సీస్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసి కేవలం ఒమేగా సి ఫ్రీక్వెన్సీని మాత్రమే అలో చేస్తున్నాం అప్పుడు మన దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ అర్థమైందా సో ఇలా జరుగుతుందన్నమాట సో ఇది పర్టికులర్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ దిస్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ప్రొడక్షన్ ఈ బ్లాక్ డయాగ్రామ్ని కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి వచ్చినటువంటి ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ యొక్క
ఈక్వేషన్ ఎలా ఉంది అంటే లోపల ఇదంతా ఈ స్క్వేర్ లా డివైస్ నుంచి ఈ పర్టికులర్ ఎక్స్ ఆఫ్ టీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాని బ్యాండ్ పాస్ ఫిల్టర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏఎం వేవ్ ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే బీ ఇంటూ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ప్లస్ సి ఇంటూ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఒక పెద్ద ఈక్వేషన్ వస్తుంది. ఆ పర్టికులర్ ఈక్వేషన్లో కేవలం ఒమేగా సి ఫ్రీక్వెన్సీని మాత్రమే ఇది అలో చేస్తుంది. అదేంటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్లీజ్ నోట్ దిస్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే ఓకే నాన్న, సి మనం వై ఆఫ్ టీ అంటే ఏం చెప్పుకున్నాం అంటే స్క్వేర్ లా డివైస్ యొక్క అవుట్పుట్ వై ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ బి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ అని చెప్పుకున్నాం. ఈ బీసీలు అంటే ఏవో కాదు నాన్న, కాన్స్టెంట్స్ 2, 3, 4 అంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క కాన్స్టెంట్ ఉంటుందన్నమాట. అర్థమైందా? డిపెండింగ్ ఆన్ ద ఎలిమెంట్స్ ఆర్ ద సర్క్యూట్రీ. సో బి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. ఓకేనా? తర్వాత అంటే మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ తీసుకున్నప్పుడు మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది ఇంజనీరింగ్లో. ఆ పర్టికులర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఒక సిగ్నలు, ఆ సిగ్నల్ని ఒక సిస్టమ్ గుండా పంపించినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది మొత్తం మీరు అనాలిసిస్ చేస్తారు. అప్పుడు మీకు ఈ ఈక్వేషన్స్ ఏంటనేవి అర్థమవుతాయి. ప్రస్తుతం మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్క్వేర్ లా డివైస్కి ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఈక్వేషన్ ఎలా ఉంది, ఇలా ఉంటుంది. అదొక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ బీ ఇంటూ ఏం చెప్పుకున్నాం నాన్న, ఏఎం సైన్ ఒమేగా ఎం టీ ప్లస్ ఏసి సైన్ ఒమేగా సిటీ. ఇదే కదా? ఎసోనో? ఇప్పుడు ప్లస్ సి ఇంటూ మళ్ళీ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇదే కదా. సో ఏఎం సైన్ ఒమేగా ఎం టీ ప్లస్ ఏసి సైన్ ఒమేగా సిటీ, రైట్? హోల్ స్క్వేర్. ఎసోనో? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో వై ఆఫ్ టీ ఏమవుతుందన్నా, ఏఎం ఇంటూ బీ సైన్, లేదంటే బీతోనే స్టార్ట్ చేద్దాం, దిస్ ఇస్ క్వశ్చన్ కాబట్టి, బి ఇంటూ ఏఎం సైన్ ఒమేగా ఎంటీ, రైట్? ప్లస్ బి ఇంటూ ఏసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ మల్టీ. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఏఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా ఎంటీ ప్లస్ ఇది దీని స్క్వేర్ ఏసి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా సిటీ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏఎం ఇంటూ ఏసి సైన్ ఒమేగా ఎంటీ సైన్ ఒమేగా సిటీ, రైట్? ఇప్పుడు దీన్ని సితో మల్టిప్లై చేస్తున్నాను బ్రాకెట్స్ తీసేసి. కాబట్టి సి ఇంటూ ఏఎం స్క్వేర్ వస్తుంది, ఇక్కడ సి ఇంటూ ఏసి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ప్లస్ సి ఇంటూ, లేదా నేను ఏం చేస్తాను 2ఏఎం ఏసి సి రాసేసి 2ఏఎం ఏసి రాస్తాను, ఫైన్, ఓకేనా? బ్రాకెట్ తీసేయండి. సో సితో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, సి ఫ్రెండ్స్, ఈక్వేషన్ ఏముంది, బిఏఎం సైన్ ఒమేగా ఎంటీ ప్లస్ బిఏసి సైన్ ఒమేగా సిటీ, రైట్? ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంది, అవునా? మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో చెప్పుకున్నాం కాస్ 2θ ఫార్ములా ఏంటి, 1 - 2 సైన్ స్క్వేర్ తీటా, అవునా? 2 సైన్ స్క్వేర్ తీటా ఇటు వచ్చింది అనుకోండి, 2 సైన్ స్క్వేర్ తీటా వచ్చింది అనుకోండి, నేనేం రాయొచ్చు, 1 - cos 2θ అని రాయొచ్చు, అవునా? రైట్ ఆర్ నాట్? సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మనం ఎట్లా రాద్దాము అంటే, ఇక్కడ 2 sin² θ ఉంటే 1 - cos 2θ అని రాయొచ్చు, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, 1 - cos 2θ డివైడెడ్ బై 2. ఎస్ ఆర్ నో? ఈ పర్టికులర్ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో వచ్చినప్పుడు సిఏఎం స్క్వేర్, రైట్, సైన్ స్క్వేర్ తీటా అంటే ఏం అప్లై చేయొచ్చు, 1 - cos 2θ, తీటా ప్లేస్లో ఒమేగా ఎంటీ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, 1 - cos 2ωmt డివైడెడ్ బై 2, ఓకేనా? తర్వాత ప్లస్ సిఏసి స్క్వేర్, రైట్, 1 - cos ωct, తీటా ప్లస్ ఒమేగా సిటీ ఉంది, డివైడెడ్ బై 2, రైట్? ఓకే, ప్లస్ 2 ఇంటూ 2ఏఎంఏసి సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. నాకేమొస్తుంది అప్పుడు, సి ఫ్రెండ్స్, బి ఇంటూ ఏఎం సైన్ ఒమేగా ఎంటీ, రైట్, ప్లస్ బి ఇంటూ ఏసి సైన్ ఒమేగా సిటీ, ఓకేనా? ప్లస్
वन बाय टू तरह कॉस टू ओमेगा टू बाय टू मध्य माइनस सो सीएम स्क्वेर बाय टू अवना सीएम स्क्वेर बाय टू माइनस तरवा सीएम स्क्वेर बाय टू इंटू कॉस टू ओमेगा एम टी अंतना प्लस तरवा सीएसी स्क्वेर बाय टू अवना प्लस इंटू माइनस इज माइनस सो माइनस सीएसी स्क्वेर बाय टू कॉस ओमेगा सीटी अवना प्लस सी इंटू टू एएम एसी साइन ओमेगा एम टी इंटू साइन ओमेगा सीटी राइट ऑर नॉट ओके अंते कदा ना ओके ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని కొంచెం మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో టూ ఈ ఏఎం ఏసీని కొంచెం ముందు రాసామనుకోండి టూ ఏఎం ఏసీని ఎలా రాస్తారంటే ఇక్కడ ఏఎమ్ ఇక్కడ ఏసీ రాయండి ఇక్కడ టూ రాయండి ఇప్పుడు ఇది టూ సైన్ ఏ సైన్ బి ఫార్మాట్లోనే ఉందా ఎస్ అవును సో టూ సైన్ ఏ సైన్ బి ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఎట్లా రాయొచ్చు టూ సైన్ ఏ సైన్ బి అంటే టూ సైన్ ఏ సైన్ బి ఇన్ ద సెన్స్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎస్సో నో ఇప్పుడు టూ సైన్ ఏ సైన్ బి నేను ఎలా మారుస్తానంటే లిజన్ కేర్ఫుల్లీ ఏ ప్లేస్లో ఒమేగా సిటీ తీసుకోండి బికాస్ దిస్ ఇస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ బి ప్లేస్ ఒమేగా ఎంటీ తీసుకోండి కాబట్టి నేను ఏం రాయొచ్చు టూ సైన్ ఏ సైన్ బి అంటే సి కాస్ ఆఫ్ ఏం రాయించినానా ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం రెండిట్లో టీ కామన్గా ఉంది ఎస్సోను మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ అంతేనా సో సి ఇంటూ ఏఎం ఏసీ కాస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ మైనస్ సి ఇంటూ ఏఎం ఏసీ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఇప్పుడు ఇది వై ఆఫ్ టీ నానా ఇదంతా వై ఆఫ్ టీ ఇక్కడ చూస్తే మనం కొంచెం కేర్ఫుల్గా చూస్తే సిఏఎం స్క్వేర్ బై టూ ఇక్కడ ప్లస్ సిఏసీ స్క్వేర్ బై టూ ఉంది సో దీన్ని నేను ఎట్లా రాయొచ్చు ఈ రెండింటిని దగ్గరగా రాశానుకోండి రెండింటిలో కూడా సి బై టూ కామన్గా ఉంది సో నేనేం రాయించినానా సి బై టూ కామన్ తీసి ఏఎం స్క్వేర్ ప్లస్ ప్లస్ మైనస్ ఎస్ ప్లస్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని రాయొచ్చు కదా ఈ రెండింటిని ఇక్కడ సిఏఎం స్క్వేర్ బై టూ కాస్ట్ ఒమేగా టూ బై టూ ఉంది సరే దీన్ని నేను ఏం చేస్తానంటే రీజన్ ఇక్కడ ఏం రాయించిన ఆ రెండింటిని కామన్గా సి బై టూ ఇంటూ ఏఎం స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ రాయొచ్చు కదా ఓకే రైట్ సో ఇప్పుడు వై ఆఫ్ టీ అంటే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటి బిఏఎం సైన్ ఒమేగా ఎం టీ ప్లస్ బిఏసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ సి బై టూ ఏఎం స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏఎం స్క్వేర్ బై టూ కాస్ ఒమేగా ఎం టీ మైనస్ సిఏసీ స్క్వేర్ బై టూ కాస్ ఒమేగా సిటీ ప్లస్ సిఏఎం ఏసీ కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ ఇప్పుడు సి ఇంటూ ఏఎంని ఈ రెండింటితోనూ మల్టిప్లై చేద్దాం సో దీంతోనూ మల్టిప్లై అవుతుంది ఆ తర్వాత సి ఇంటూ ఏఎంఏసీ చూడండి మైనస్ ఇక్కడ రాస్తున్నాను మైనస్ సి ఇంటూ ఏఎం ఇంటూ ఏసీ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ అవునా దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఇప్పుడు ఇదేంటనా వై ఆఫ్ టీ అంటే స్క్వేర్లా డివైజ్ యొక్క అవుట్పుట్ స్క్వేర్లా డివైజ్లో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి స్క్వేర్లా డివైజ్ యొక్క అవుట్పుట్ అనమాట ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏమో ఎక్స్ ఆఫ్ టీ వచ్చినటువంటి అవుట్పుట్ ఏమో వై ఆఫ్ టీ ఆ వై ఆఫ్ టీ ఈక్వేషన్ ఇది ఎక్స్ ఆఫ్ టీ ఏమో ద నథింగ్ బట్ ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ అవునా ఆ రెండింటిని నేను సబ్స్టిట్యూట్ చేశాను ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ రాబట్టాను అంటే వై ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్ ఇప్పుడు ఈ వై ఆఫ్ టీని ఎవరి గుండా పాస్ చేస్తున్నాము బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పాస్ చేస్తున్నాము అదే కదా మీరు బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకున్నారు ఆ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏ పర్టికులర్ బ్యాండ్ని మాత్రమే పాస్ చేస్తుంది ఒమేగా సి అనే పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మాత్రమే పాస్ చేస్తుంది అంటే ఒమేగా సిని అటు ఇటు ఒమేగా సికి పక్కన కొంత సైడ్ బ్యాండ్స్ని మాత్రమే అలో చేస్తుంది అవునా కదా అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీకి లోవర్ సైడ్ బ్యాండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ మాత్రమే పాస్ చేస్తుంది అందుకే సెంటర్డ్ ఎట్ ఒమేగా సి అన్నాం ఆ ఒమేగా సిని ఒమేగా సికి కొంచెం ముందున్నది కొంచెం పక్కన ఉన్న బ్యాండ్స్ని మాత్రమే పాస్ చేస్తుంది మిగిలిన వాటిని అలో చేయదు అసలు అవునా కదా సరే మిగిలిన వాటి అన్నింటిని రిమూవ్ చేస్తుంది సరే ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా సి దగ్గర మాత్రం నేను ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గుండా చెప్తాను ఎగ్జాంపుల్ ఇది ఒమేగా సి అనుకున్నానా ఇది ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం కదా ఇది ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం అవునా కేవలం ఈ పర్టికులర్ బ్యాండ్ని మాత్రమే అది పాస్ చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటారు ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి సపోజ్ ఇక్కడ ఒమేగా ఎం ఉంది ఇక్కడ ఎక్కడో ఒమేగా సి ఉంటుంది ఎందుకని ఒమేగా ఎం కన్నా ఒమేగా సి ఎక్కువ కదా కాబట్టి గ్రాఫ్లో ఇక్కడ ఉంటుంది అవునా కదా సో దీని తర్వాత టూ ఒమేగా సి అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది అవునా కదా ఎస్ అవును ఇప్పుడు మనం కేవలం దేన్ని మాత్రమే పాస్ చేయాలి ఈ ఒమేగా సిని
ఈ సైడ్ బ్యాండ్స్ని మాత్రమే పాస్ చేయాలి. ఎందుకని, ఈ పర్టికులర్ బ్యాండ్స్లోనే మెసేజ్ సిగ్నల్ అనేది ఉంది, ఒమేగా M అనేది, అవునా కదా? కాబట్టి ఇది మనకు అనవసరం, ఇది మనకు అనవసరం. సరే మరి ఒమేగా M నే డైరెక్ట్గా పాస్ చేయొచ్చు కదా అంటే, లిజన్, ఇక్కడ తీసుకెళ్ళడానికి క్యారియర్ లేదుగా. ఈ క్యారియరు ఈ మెసేజ్ ఇక్కడ ఉన్న మెసేజెస్ని తీసుకెళ్తుంది. ఇది మాత్రం లో ఫ్రీక్వెన్సీయే, కాబట్టి ఇది వెళ్ళలేదు, ఎక్కువ దూరం వెళ్ళలేదు. వెళితే ఈ ఈ క్యారియర్ని ఉపయోగించుకుని ఈ రెండు బ్యాండ్స్ని పంపించాలి, అవునా కదా? కాబట్టి ఎట్లా అది ఎట్లాంటి ఫిల్టర్ని మనం డిజైన్ చేసామంటే, కేవలం ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే వెళ్ళగలిగే ఒక ఫిల్టర్ని డిజైన్ చేసుకున్నాం అనమాట. ఆ ఫిల్టర్ గుండా ఈ ఈక్వేషన్ని పంపిస్తున్నాం, ఈ వేవ్ని పంపిస్తున్నాం. అప్పుడు అదేం చేస్తుంది, ఇందులో ఉండేటువంటి ఒమేగా సిని, ఒమేగా సి ప్లస్ ఎంని, ఒమేగా సి మైనస్ ఎంని మాత్రమే సెలెక్ట్ చేసి రిమైనింగ్ సిగ్నల్ని అటెన్యుయేట్ చేసేస్తుంది అనమాట. అది మనకు బయటకి ఇస్తుంది, రైట్? సరే చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో వై ఆఫ్ టి ఇదైతే వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటి అంటే, బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటి అంటే, సి ఇక్కడ ఏముంది, ఒమేగా ఎంటీ ఉంది. ఒమేగా ఎంటీ ఈజ్ దిస్ వన్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. దీన్ని అలౌ చేస్తుందా? దీన్ని రిమూవ్ చేస్తుంది. ఎందుకని, ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీని మాత్రమే బ్యాండ్ పాస్ ఫిల్టర్ అలౌ చేస్తుంది, దీన్ని రిమూవ్ చేసేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అలౌడ్. తర్వాత ఒమేగా సిటీ ఉంది, అవునా కదా? ఎస్, దిస్ ఈజ్ అలౌడ్, అవునా కదా? ఎస్, దిస్ ఈజ్ అలౌడ్. తర్వాత సి బై టూ ఇంటూ ఏఎం స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఉంది. ఇక్కడ అసలు ఒమేగా అన్న టర్మ్ ఉందా? లేదు. అంటే ఫ్రీక్వెన్సీ టర్మే లేదు. అంటే ఫ్రీక్వెన్సీ అనే టర్మ్ జీరో. అంటే ఒమేగా అనే వాల్యూ జీరో అనే కదా ఇక్కడ. ఒమేగా జీరో అంటే ఎఫ్ ఈక్వల్ టు జీరో అనేనా? అంటే టూ పై ఎఫ్ ఈక్వల్ టు జీరో, ఖచ్చితంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అవునా కదా? ఫ్రీక్వెన్సీ జీరో అంటే ఏంటి? ఈ పాయింట్, అవునా కదా? ఇది ఫ్రీక్వెన్సీ యాక్సెస్ ఇన్ రేడియన్స్, కాకపోతే ఈ పాయింట్ అనమాట. అంటే ఈ పాయింట్ అలౌ చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ అలౌ చేస్తుంది, అలౌ చేయదు. ఇక్కడ ఉన్న సిగ్నల్ని అలౌ చేయదు. ఇక్కడ ఉన్న సిగ్నల్ ఎందుకు అలౌ చేస్తుంది? అలౌ చేయదు. కాబట్టి దీన్ని అలౌ చేయదు. ఈ డీసీ సిగ్నల్ అంటే ఫ్రీక్వెన్సీ జీరో అంటే అర్థం ఏంటి? డీసీ అని అర్థం. ఈ పర్టికులర్ డీసీ టర్మ్ని కూడా ఇది అలౌ చేయదు. ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ కేవలం ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్న టర్మ్స్ మాత్రమే అలౌ చేస్తుంది, ఇది రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ ఒమేగా ఎంటీ ఉంది, ఎస్ అవును. ఇక్కడ టూ ఒమేగా ఎంటీ ఉంటే ఇది కూడా అలౌ చేయదు, ఎందుకంటే ఒమేగా ఎం ఇది, టూ ఒమేగా ఎం అంటే ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ లెస్ కదా. ఇది టెన్ ఉంటే ఇది వన్ ఉందనుకోండి, ఇది టెన్ కిలో హెడ్జెస్ అనుకోండి, ఇది వన్ కిలో హెడ్జెస్ అనుకోండి, టూ ఒమేగా ఎం అంటే టూ కిలో హెడ్జెస్. మరి టెన్ కిలో హెడ్జెస్ ఉంది కదా, అవునా కదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒమేగా సి ఈజ్ టెన్ కిలో హెడ్జెస్ అనుకుందాం, ఓకేనా? ఒమేగా ఎం ఈజ్ వన్ కిలో హెడ్జ్ అనుకుందాం. అలాంటప్పుడు ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అంటే లెవెన్ కిలో హెడ్జెస్, ఒమేగా సి మైనస్ ఒమేగా అంటే నైన్ కిలో హెడ్జెస్. అంటే నైన్ కిలో హెడ్జెస్ నుంచి లెవెన్ కిలో హెడ్జెస్ ఉన్న సిగ్నల్నే ట్రావెల్ తీసుకుంటుంది. మరి అంటప్పుడు టూ ఒమేగా ఎం అంటే ఎంత? టూ కిలో హెడ్జెస్. దీన్ని తీసుకుంటుందా? దీన్ని తీసుకోదు. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ టేకెన్. ఒమేగా సిటీ ఇది వస్తుందా? ఎస్ అను, ఇది వస్తుందా? ఎస్, ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. సి హియర్ ఇక్కడ, ఓ ఇక్కడ టూ రావాలి కదా నాన్న, కాస్ టూ ఒమేగా ఎంటీ తర్వాత ఇక్కడ కాస్ టూ ఒమేగా సిటీ వస్తుంది. దిస్ ఇస్ టూ ఒమేగా సిటీ, నాట్ ఒమేగా సిటీ, ఓకే? అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది? కాస్ టూ ఒమేగా సిటీ, ఎస్ అను, ఎస్. కాబట్టి దీన్ని కూడా అలౌ చేయదు. టూ ఒమేగాస్ ఇక్కడ ఉంది కదా, అవునా కదా? దీన్ని దాటిపోయిన ఇంకా హై ఫ్రీక్వెన్సీ, ఈ హై ఈ ఫ్రీక్వెన్సీని అలౌ చేయదు. కాబట్టి దీన్ని అలౌ చేయదు అనమాట, రైట్ ఆర్ నాట్? తర్వాత ఏఎంఏసి ఇక్కడ ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఉంది. ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, ఎస్, ఇట్ కెన్ బి అలౌడ్, ఎస్, దీన్ని అలౌ చేస్తుంది. తర్వాత ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం, ఎస్, దీన్ని కూడా అలౌ చేస్తుంది, ఎస్ అను. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకు వచ్చేటటువంటి టర్మ్స్ ఏంటి? దిస్ ఇస్ నాట్ అలౌడ్, దిస్ ఇస్ నాట్ అలౌడ్, దిస్ ఇస్ నాట్ అలౌడ్, దిస్ టూ ఒమేగా సిటీ కూడా నాట్ అలౌడ్, ఎస్ అను. కాబట్టి బీ ఇంటూ ఏసీ సైన్ ఒమేగా సిటీ టర్మ్ ఒకటి, తర్వాత సి ఇంటూ ఏఎం ఏసీ కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ ఒకటి, మైనస్ సి ఇంటూ ఏఎం ఇంటూ ఏసీ కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ టర్మ్ ఒకటి. మొత్తం ఈ త్రీ టర్మ్స్ మాత్రమే బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. మిగిలిన టర్మ్స్ అన్నింటిని అది అటెన్యుయేట్ చేసేస్తుంది, అలౌ చేయదు, రానివ్వదు లోపలికి, అర్థమైందా? అలా మనం ఆ ఫిల్టర్ని డిజైన్ చేసాం. సో ఫైనల్గా మనకు వచ్చేటటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే, లిజన్ హియర్, ఫైనల్గా వచ్చేది ఏంటంటే నానా, లిజన్, వై ఆఫ్ టీ విల్ బీ ఈక్వల్స్ టు, సి ఫ్రెండ్స్, సి వై ఆఫ్ టీ ఏమవుతుందంటే, అప్పుడు వై ఆఫ్ టీ ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ టర్మ్ బీ ఇంటూ ఏసీ సైన్ ఒమేగా సిటీ, ఓకేనా? తర్వాత ప్లస్ సి ఇంటూ ఏఎంఏసి కాస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ, ఓకే, మైనస్ సి ఇంటూ ఏఎంఏసి కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. దిస్ ఈజ్ ద బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుట్పుట్, అర్థమైందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవే కదా.
अंटे दिस इज नथिंग बट एम्प्लीट्यूड मॉड्यूलेटेड वेव सो वाई ऑफ टी इज द आउटपुट ऑफ द स्क्वेलर डिवाइस इप्पुडु इदेंटी एएम वेव अंटे सीएम ऑफ टी दिस इज नथिंग बट एएम वेव అంటే ఈ వై ఆఫ్ టీని బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా ఈ పెద్ద ఈక్వేషన్ వై ఆఫ్ టీ దాన్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ గుండా పంపించినప్పుడు సిఎం ఆఫ్ టీ బయటకు వచ్చింది ఏఎం వేవ్ వచ్చింది అవునా కదా సో ఇది మనం ఆల్రెడీ ఈక్వేషన్ చూసాం కదా సపోజ్ బి వాల్యూని సి వాల్యూని కొంచెం మనం మానిపులేట్ చేసుకుంటే ఇక్కడ మనకేమొచ్చింది జనరల్గా మనం అప్పుడు ఏం నేర్చుకున్నాము ఏసీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ రైట్ ప్లస్ మ్యూ ఏసీ బై టూ కాస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ మైనస్ మ్యూ ఏసీ బై టూ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ ఇదే కదా మనం ఈ చూసిన ఈక్వేషన్ ఎస్సీఎం ఆఫ్ టీకి ఆర్ ఎల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ సిఎం ఆఫ్ టీ యొక్క ఈక్వేషన్ ఇదే కదా మనం చూసాం అవునా కదా అదే వచ్చింది కదా ఇప్పుడు సో బి వాల్యూని సపోజ్ వాడు వన్ అనుకోండి కొంత కాన్స్టెంట్ ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ వాడు వన్ తీసుకున్నాడు సో ఏసీ సైన్ ఒమేగా సిటీ వచ్చింది తర్వాత మ్యూ ఏసీ బై టూ అంటే ఈ పర్టికులర్ ఈ కాన్స్టెంట్ మీద ఆధారపడుతుంది ఈ మ్యూ వాల్యూ అనేది అర్థమైందా తర్వాత అదే వచ్చింది కదా మళ్ళీ ఏసీ ఒమేగా సి ప్లస్ ఒమేగా దగ్గర కూడా మళ్ళీ మైనస్ వచ్చింది మళ్ళీ మ్యూ వాల్యూ అనేది ఇక్కడ ఏసీ ఆల్రెడీ ఉంది మ్యూ బై టూ అనేది ఈ సి ఇంటూ ఏఎం మీద అంటే ఈ మనం తీసుకునేటటువంటి సి వాల్యూ మీద ఈ మ్యూ బై టూ అనేది ఆధారపడుతుంది అదేవిధంగా సేమ్ ఈక్వేషన్ అవునా కదా డిపెండింగ్ ఆన్ దిస్ దీస్ టూ కాన్స్టెంట్స్ బి అండ్ సి ఈ వాల్యూస్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి బట్ సేమ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అవునా కదా సో ఈ విధంగా ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట అర్థమైందా సో ఈ విధంగా మనం ప్రొడ్యూస్ చేస్తాం ఇది యాంటీనాలోంచి బయటకు వస్తుంది తద్వారా రిసీవర్కి వెళ్తుంది అర్థమైందా చూడండి దిస్ ఈజ్ ద ఒమేగా సి మైనస్ ఒమేగా ఎంటీ ఈజ్ ద లోవర్ సైడ్ బ్యాండ్ దిస్ ఈజ్ ద అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఈ క్యారియరే ఈ బ్యాండ్స్ని తీసుకెళ్తుంది అనమాట అర్థమైందా సో ఈ విధంగా ప్రొడక్షన్ ఆఫ్ ఏఎం వేవ్ అనేది జరుగుతోంది ప్లీజ్ నోట్ దిస్ ఓకే నాన్న ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి సో ఫార్ మనం ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఎట్లా జనరేట్ చేసామో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మరొక ప్రాసెస్ యాడ్ అవుతుంది ఏంటి అంటే ఎం ఆఫ్ టీని ఇచ్చాము సి ఆఫ్ టీని రెండింటిని కలిపాము అది మనం స్క్వేర్లా డివైస్ గుండా పంపాము స్క్వేర్లా డివైస్ తర్వాత బ్యాండ్ పాస్ ఫిల్టర్లోకి పంపాము ఆ స్క్వేర్లా డివైజ్ ఆ బ్యాండ్ పాస్ ఫిల్టర్నే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక డివైస్ పేరులో చెప్పుకోవచ్చు దట్ ఈస్ నథింగ్ బట్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ అంటే ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ లోపల అంటే ఏదైతే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేయడానికి దోహదపడుతోందో దాన్నే మనం ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ అంటాం దీని లోపల రెండు డివైజెస్ ఉన్నాయి ఏంటి ఆ రెండు డివైస్ స్క్వేర్లా డివైస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ సెంటర్ డేట్ ఒమేగాసి ఆ రెండు దీనిలో ఉంటాయి వచ్చినటువంటి ఆ వేవ్ ఇందాక ఆ ఈ వేవ్ ఈక్వేషన్ చూసాం ఆ వేవ్ ఈక్వేషన్ని ఒక పవర్ యాంప్లిఫైర్లోకి పంపిస్తారనమాట పవర్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే యాంప్లిఫైర్ అంటే అర్థం ఏంటి సిగ్నల్ యొక్క స్ట్రెంత్ని పెంచుతోంది అవునా కదా ఆ పర్టికులర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ని పెంచుతోంది అనమాట అంటే ఒక పవర్ఫుల్ యాంప్లిఫైర్ పవర్ యాంప్లిఫైర్ అంటే క్లాస్ సి క్లాస్ డి క్లాస్ ఏ క్లాస్ బి అని కొన్ని పవర్ యాంప్లిఫైర్స్ ఉంటాయి అవి మీరు ఇంజనీరింగ్లో నేర్చుకుంటారు అటువంటి ఒక పవర్ యాంప్లిఫైర్ని తీసుకుని దేనికైతే గెయిన్ ఎక్కువగా ఉంటుందో అవుట్పుట్ బై ఇన్పుట్ చేసినప్పుడు దేనికైతే గెయిన్ ఎక్కువగా ఉంటుందో ఆ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాన్నే పవర్ యాంప్లిఫైర్ అంటాము ఆ పవర్ యాంప్లిఫైర్ గుండా మనం ఆ వచ్చినటువంటి ఆ ఏం వేవ్ని పంపిస్తే దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది తద్వారా దాన్ని ట్రాన్స్మిటింగ్ యాంటీనా గురించి బయటకు వదులుతాం అనమాట అంటే రిసీవర్కి పంపిస్తాం సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఓకేనా ఈ పర్టికులర్ ఈక్వేషన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి వైల్ యూఆర్ డూయింగ్ దట్ సాల్వింగ్ దట్ చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి ఎక్కడెక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అలౌ చేస్తోంది ఎక్కడ దాన్ని అలౌ చేయదు అనేది జాగ్రత్తగా గుర్తించండి దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ముఖ్యంగా ఈ బ్లాక్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అర్థమైందా వెల్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లెట్ అస్ సీ ద డిటెక్షన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్ బై బై సీ యూ